నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. కోరిసపాడు మండలం మేదరమిట్ల గ్రామంలో శనివారం పవిత్ర రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా దర్గానందు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులందరూ ప్రార్థనలో పాల్గొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మత ప్రవక్త ఖురాన్లో అల్లా బోధనను వివరించారు. అల్లా చూపించిన మార్గంలో నడిస్తే ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారని మత ప్రవక్త తెలియజేశారు. ونشكره وهو المشكور بكل لسان ونستعينه في كل ما يهمنا من أمر المعاصي وأمر الأديان ونستغفره من كل فما أفرطنا من الخطايا والعصيان. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة ينال بها الشاهد دار الرضوان وينجو بها من النيران ويرضى من بيده ملكوت كل شيء المهيمن الديان. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد وأشهد أن سيدنا مولانا محمدا عبده ورسوله الذي وصل حين شاء الكفر في البلدان ودعا الخلق إلى التوحيد والإيمان وأبطل الشرك وحبائل الطغيان. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. اللهم صل وسلم على هذا النبي الكريم سيدنا ونبينا محمد وآله وصحبه ما لمع القمران وتعاقب الملوان في البوادي والعمران. أيها الناس اتقوا الله فإن التقوى أساس الحسنات وخلاصة الآمال واعبدوا الله فإن العبادة دافعة للسيئات وناهية عن الفساد والضلال. هل عرفتم فضائل شهر الصيام وهل أدركتم بماذا كتب عليكم الصيام في هذه الأيام وهل دريتم أن الشهر ضيف فماذا صنعتم له من الإكرام وهل فطرتم أنه ولا راضيا عنكم ساخطا يشكوكم إلى الله أكبر الله కోరిసపాడు మండలం కోరిసపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేసిన వెంకటేశ్వర్లు, మేదరమెట్ల ఎస్ఐగా పనిచేసిన శివకుమార్ స్థానంలో జీవి చౌదరి, నాగశివారెడ్డి నాగశివారెడ్డిలను నియమిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోరిసపాడు ఎస్ఐ వెంకటేశ్వర్లు శివకుమార్లు పనిచేసిన కాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రజల నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి నిత్యం సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీస్ పదానికి వారు నిర్వచనంగా మారారు. బలిపురం మండలం చెన్నుపల్లి గ్రామ శివారులో మధ్యమత్తులో వ్యక్తి కింద పడి అపస్మారక స్థితిలో ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించగా సంతమాగంలో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గుంటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి వివరాలు తెలియాల్సింది. కోరిసపాడు మండలం రావిమూతల నుంచి కురవాణిపాలెంకు వెళ్లే రహదారిలో రావిమూతలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే రావిమూతల్లో కేటాయించిన ఇళ్ల స్థలాలు ఫేస్ టూ ఉండడంతో నేడు జగనన్న కాలనీ చిల్ల చెట్లతో నిండిపోయింది. కాలనీలో ఎటు చూసిన దట్టమైన చిల్ల చెట్లే దర్శనమిస్తున్నాయి. మరోవైపు మందుబాబులు కూడా ప్రార్థన అడ్డాగా మార్చుకున్నారు.
மணிகண்டன் இது கோர்ஸ் பண்ண மாடலாம் கதை அது பொங்குர் மாடலாம். కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకానికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. కోరిసపాడు మండలం సిడిపిఓ కృష్ణవేణి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇప్పటి వరకు కోరిసపాడు అద్దంకి బంగళూరు సెక్టార్ పరిధిలో 600కు పైగా అప్లికేషన్లు తమ కార్యాలయానికి అందించినట్లు ఆమె చెప్పారు. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నామని సిడిపిఓ పేర్కొన్నారు. కావున దరఖాస్తులు చేసుకునే వారు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. తరఫు నుంచి మాట్లాడుతున్నాం అండి. ఇప్పటికీ 616 దాకా ఈ మిషన్ వాత్సల్య అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఇది ఆదాయం పరిమితిని చూసుకొని మరియు డేట్ ఆఫ్ బర్త్, జనన ధృవీకరణ పత్రాలు, వాళ్ళకు డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ లేదా ఒంటరి మహిళ, వితంతువులు ఇలాంటివి చూసుకొని మరియు వారికి విడాకులు ఉన్నా కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసి మేము మన పీడీ ఆఫీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాపట్ల వారికి పంపించడం జరుగుతుంది. ఇది ఇంకా పైగా 20వ తేదీ నుంచి 30వ తేదీగా ఎక్స్టెండ్ చేశారు, పొడిగించారు. 30వ తేదీ దాకా మేము లైసెస్పేట్ కొరసపాడు కార్యాలయంలో మిషన్ వాత్సల్య అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని మూలంగా తెలియజేస్తుంది. సంతమాగులూరు మండలం కుమ్మాలపాడు గ్రామంలో జరుగుతున్న రంజాన్ వేడుకల్లో సంతమాగులూరు ఎస్ఐ శివకుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగలో తాను పాల్గొనడం అదృష్టమన్నారు. అనంతరం ఎస్ఐను ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.